వెల్కమ్ టు ALO TV. నోబెల్ శాంతి అవార్డు గ్రహీత మలాలా యూసఫ్జాయ్ చాలా రోజుల తర్వాత వార్తల్లోకి ఎక్కింది. ఆమె మరోసారి అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఈ దశాబ్దానికి అత్యంత ప్రఖ్యాత టీనేజర్ గా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. బాలికల విద్య కోసం మలాలా చేసిన పోరాటానికి ఆగ్రహించిన తాలిబన్లు ఆమెను కాల్పులు జరిపారు. ఇక 2011లో ఐక్యరాజ్య సమితి మలాలాను శాంతి రాయబారిగా నియమించారు. అయితే తాజాగా మరోసారి ఐక్యరాజ్య సమితి నుంచి ఆమెకు మరో ఘనత దక్కింది. 2010 నుంచి 2013 వరకు 3 సంవత్సరాల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన వివిధ పరిణామాలను పరిగణలోనికి తీసుకుంది. డెకేడ్ ఇన్ రివ్యూ అనే నివేదిక ఆధారంగా అంతర్జాతీయ సంస్థ ఇటీవల ప్రకటించింది. అంతర్జాతీయ సంస్థ నివేదికలో 2010 సంవత్సరంలో ప్రళయాన్ని సృష్టించిన హైతీ భూకంపం, 2011లో సిరియా అంతర్యుద్ధం మొదలైనప్పటి వరకు కొనసాగుతోంది. అలాగే 2012లో బాలికల విద్య కోసం పోరాడిన మలాలా కృషి వంటి సంఘటనలు ప్రధాన అంశాలుగా ప్రకటించింది. అత్యంత చిన్న వయసులో నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తిగా పాకిస్తాన్ బాలిక మలాలా యూసఫ్జాయ్ చరిత్ర సృష్టించింది. భారత్ కు చెందిన వ్యక్తి కైలాష్ సత్యార్థితో పాటు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి అందుకుంది. అప్పట్లో మలాలాపై జరిగిన హత్యాయత్నం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. ఆ అమానవీయ ఘటనపై నిరసనలు చెలరేగాయి. 2012లో మానవ హక్కుల రోజు సందర్భంగా యునెస్కో మలాలాకు ప్రత్యేక అభినందనలు తెలిపింది. ప్రతి బాలిక బడికి వెళ్లటం హక్కుగా రూపొందడానికి, బాలికకు చదువు అత్యవసర అంశంగా మారటానికి మలాలా చూపిన కృషి ప్రశంసనీయమని తెలిపిందని ఐక్యరాజ్య సమితి తమ నివేదికలో పేర్కొంది. పాకిస్తాన్ లో ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తినందుకు వారు మలాలాను తీవ్రంగా గాయపరిచారు. డాక్టర్లు 7 గంటల పాటు శ్రమించి ఆమె వెన్నెముకలో ఉన్న బుల్లెట్ ను తొలగించారు. మలాలా యూసఫ్ జాయ్ జీవిత చరిత్ర ఐఎమ్ మలాలా అనే పుస్తకం పేరిట రూపంలో వచ్చింది. తెలుగులో కూడా నేను మలాలా అనే పేరుతో అనువాదమైంది. తాలిబన్ల దాడిలో గాయపడిన మలాలా యూసఫ్ జాయ్ తన జ్ఞాపకాలను పుస్తక రూపంలోకి తీసుకొచ్చింది.